యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరకు శుభములు తెలియచేస్తూ ఉన్నాము సిఎస్ఐ సెయింట్ పాల్స్ సెంటినరీ సంఘము విజయవాడ వన్ టౌన్ నుండి ప్రత్యేకమైనటువంటి శుభములు మీ అందరికి కూడా తెలియచేస్తూ ఉన్నాం మన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి సందేశాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి సందేశము కొండమీది ప్రసంగం సర్మన్ ఆన్ ది మౌంట్ మతై సువార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచనంలో ప్రభనటువంటి యేసు క్రీస్తు చెప్పినది ఏమనగా మీరు లోకం నాకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొట్టుకే కానీ మరి దేనికిని పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టడము మరుగై ఉన్న నేరదు యేసు క్రీస్తు చేసినటువంటి సందేశాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి సందేశము కొండ మీద ప్రసంగం దేవుని ప్రజలు ఉప్పుగాను లేక వెలుగుగాను ఉండాలని ప్రభు తెలియచేశాడు ద పీపుల్ ఆఫ్ గాడ్ మస్ట్ బీ లైక్ సాల్ట్ అండ్ లైట్ ఈ ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అనేక మంది జనసమూహము ఉన్నటువంటి సందర్భంలో యేసు ప్రసంగించాడు అంతేకాదు ప్రభినటువంటి యేసు క్రీస్తు తన మూడున్నర సంవత్సరాల పరిచర్యలో సిద్ధపరిచినటువంటి శిష్యులను పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత ఈ సందేశాన్ని యేసు అనుగ్రహించాడు దీన్ని శిష్యుల పరిచర్య ప్రారంభ ప్రసంగము అని దీన్ని మనం పిలుస్తాం అంతేకాకుండా శిష్యులను అభిషేకించేటటువంటి ప్రసంగముగా దీన్ని మనం పిలుస్తాం క్రైస్తవ సిద్ధాంతము దేవుని రాజ్య శ్వేతపత్రము యథార్థమును గురించినటువంటి నీతి న్యాయముతో కూడినటువంటి ఈ సందేశము ప్రభునిటువంటి యేసుక్రీస్తు తెలియచేశాడు విశ్వాసులు శిష్యులు యేసును వెంబడించేటటువంటి ప్రతి ఒక్కరూ నడవలసినటువంటి విధానాన్ని ప్రభువు తన తొలి ప్రసంగములో ఆయన తెలియచేశాడు ద ప్రిన్సిపల్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ జీసస్ ఏ విధంగా ఏసును వెంబడించాలో ఆయన వారికి ప్రబోధించాడు ది ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అంటాం దీన్ని క్రైస్తవ్యపు స్వభావము లేక సారము ఈ మొదటి సందేశము చారిత్రాత్మకమైనటువంటి సందేశంగా యేసు యేసుక్రీస్తు చేసినటువంటి ఈ మహా గొప్ప సందేశాన్ని ప్రపంచమంతా కూడా అనేకమంది అంగీకరించి క్రైస్తవులేమి క్రైస్తవేత్తరులేమి ఈ కొండ మీద ప్రసంగాన్ని వారు స్వీకరించి తమ జీవితంలో అన్వయించుకున్నప్పుడు ఆ ప్రకారము జీవించగలిగినప్పుడు ఎన్నో జయాలు వారు పొందేయాలని మనము తెలుసుకోవాలి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు భక్తులు అదేవిధంగా ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవ జనాంగము యేసుక్రీస్తు చేసినటువంటి కొండ మీద ప్రసంగాన్ని అనుసరించినప్పుడు అది వారి జీవితాలకు ఎంతో ఆశీర్వాదముగాను వెలుగుగాను ఉన్నదని మనం గ్రహించాలి దేవుని జనాంగము ఉప్పు వలె ఉండాలి అని ప్రభువు బోధించాడు దేవుని జనాంగము వెలుగువలే ఉండాలని దేవుడు బోధించాడు సాల్ట్ అండ్ లైట్ మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ రామన్లు ఏమంటారంటే దెర్ ఇస్ నథింగ్ మోర్ యూస్ఫుల్ దాన్ సాల్ట్ అండ్ సన్ దెర్ ఈస్ నథింగ్ మోర్ దెన్ యూస్ఫుల్ దెన్ సాల్ట్ అండ్ సన్ ఉప్పు కంటే సూర్యుని వెలుగు కంటే ఉపయోగకరమైనది మరొకటి లేదు అని రోమన్లు పిలుస్తారు కాబట్టి ఉప్పుగాను వెలుగుగాను ఉన్నప్పుడు అది అనేక మందికి వెలుగు లేక ఉపయోగకరముగా ఉంటుందని ప్రభు బోధించాడు యేసుక్రీస్తు సామాన్యమైనటువంటి విషయాలను అందరికీ తెలిసినటువంటి విషయాలను తీసుకుని వచ్చి ఉదాహరణగా అనేకమైనటువంటి పారమార్థికమైనటువంటి మరి లోతైనటువంటి మర్మాలు ప్రభులైనటువంటి యేసుక్రీస్తు యేసుకరిస్తూ తెలియచేశాడు స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ ది వెరీ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఆధ్యాత్మికమైనటువంటి లోతైన మర్మాలు ప్రబోధించడానికి చాలా సామాన్యమైనటువంటి విషయాల్ని ప్రభు ఆయన ఎన్నుకున్నాడు ఇక్కడ మొదటగా ఉప్పు లేక వెలుగు అనేటటువంటి వీటిలో వాటిలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్ష్యం ఏంటంటే స్వచ్ఛత పవిత్రత పరిశుద్ధత నిర్మలమైనటువంటి జీవితం ప్యూర్ అంటాము ఇంగ్లీష్లో స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు సాల్ట్ వాజ్ కనెక్టెడ్ విత్ ప్యూరిటీ అలాగే సాల్ట్ ఈజ్ ద ప్యూరెస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఈ ఉప్పు అనేది దాని యొక్క రంగు దాని యొక్క రుచి దేని తెలియజేస్తూ ఉందంటే పవిత్రతను పరిశుద్ధతను తెలియచేస్తూ ఉంది తెలుపు అనేటటువంటిది పవిత్రతకు గుర్తు అదేవిధంగా ఈ ఉప్పు అనేది చెడిపోయేటటువంటి పదార్థాల్లో వేసినప్పుడు అది బాగు చేసేటటువంటి లక్షణము ఉప్పులో మనం చూస్తాం మనం లోకానికి పవిత్రంగా ఉండాలి చెడిపోయేటటువంటి జనాంగాలని మన పవిత్రతతో బాగు చేసేటటువంటి జనాంగంగా ఉండాలని ప్రభువు బోధించాడు గ్రీకులు ఏమన్నారంటే సాల్ట్ని డివైన్ అన్నారు థియోన్ అనేటటువంటి గ్రీకు భాషల నుండి వచ్చింది డివైన్ ఇది దైవికమైనటువంటిది పవిత్రత అనేది దైవికమైనటువంటిది బికాస్ ఇట్ కేమ్ ఫ్రమ్ పూరెస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ ద సన్ అండ్ ది సీ సముద్రము నుండి సూర్యరశ్మి నుండి ఉద్భవించేటటువంటి ఈ యొక్క ఉప్పును పవిత్రంగా దాని యొక్క రంగుని బట్టి దాని యొక్క రుచిని బట్టి దాని లక్షణాన్ని బట్టి పవిత్రంగా అనేది ఇక్కడ మనం చూస్తాం బాహ్యంగా మనం చూస్తే అది పవిత్రతగా సూచనగా ఉంది ఆంతర్యంలో ఉన్నటువంటి రుచిని చూస్తే అది కూడా మంచి రుచిని తెలియచేస్తూ ఉంది దేవుడు మానవుణ్ణి పరిశుద్ధంగా సృష్టించాడు దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో సృష్టించాడు ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ దేవుడు తన స్వరూపంలో మానవుని సృష్టించాడు స్వరూపము అంటే కేవలం ఇక్కడ బాహ్యం అనేటువంటి స్వరూపం కాదు ఇది ఆధ్యాత్మికమైనటువంటి స్వరూపము ఇన్ హీజ్ ఇమేజ్ ఆధ్యాత్మికమైనటువంటి స్వరూపములో దేవుడు సృష్టించి దేవునితో సహవాసం చేయడానికి మానవుడిని ఏర్పాటు చేసుకున్నాడు సర్వ సృష్టిని కలుగజేసిన తర్వాత సృష్టిలో నుండి దేవునితో సహవాసం చేసే సృష్టి ఏదీ లేదు కానీ మానవుడు మాత్రమే దేవునితో సహవాసం చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు దేవుడు మానవునితో సహవాసం చేయాలని దేవుడు కోరుకున్నాడు అంతేకాదు మానవుని ద్వారా దేవుడు మహిమ పొందాలని దేవుడు కోరుకున్నాడు ఎప్పుడైతే దేవుడు మానవుణ్ణి పవిత్రంగా సృష్టించినప్పుడు మానవుడు పవిత్రంగా ఉన్నంతకాలం దేవుడు మానవుడు సహవాసము కలిగి ఉన్నారు ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము దగ్గరికి ప్రతి దినము కూడా దేవుడు వచ్చి అని పిలిచినప్పుడు మరి ఎంతకాలమో మనకు తెలియదు కానీ వారిద్దరు కూడా దేవుడు మానవుడు సహవాసము కలిగి ఉన్నారని వాక్యంలో చెప్పబడింది కానీ ఎప్పుడైతే మానవుడు పాపంలో పడిపోయాడో అప్పటి నుండి దేవుడు మానవునికి మధ్య గొప్ప గ్యాప్ ఏర్పడింది మానవుడు దేవుణ్ణి సమీపించలేకపోయాడు దేవుడు పరిశుద్ధుడు మానవుడు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి చేరగలడు మానవుడు అపరిశుద్ధుడైన తర్వాత పాపములోనికి ప్రవేశించిన తర్వాత మానవుడు దేవుణ్ణి సమీపింపలేకపోయాడు ఒకనొక రోజు దేవుడు ఏదైనా తోటలో ఆదామా అని పిలిచినప్పుడు ఆదాము దగ్గరికి రాలేకపోయాడు పొదల చాటున దాక్కోనడానికి ప్రయత్నం చేశాడు ఆదామా నీ అంటే ప్రభు అని స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి నేను సిగ్గుతో దాక్కున్నాను అని చెప్పాడు నీకు సిగ్గు తెలిపినవాడు నీవు దిగంబరి అని తెలిపినవాడు ఎవరు అని చెప్పినప్పుడు అప్పుడు ఆదాము మరి తన పాపాన్ని దేవుని దగ్గర తెలియచేశాడు కాబట్టి ప్రభునందు ప్రేమైన వర్లరా పరిశుద్ధత అనేది క్రైస్తవ జనాంగానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది నీతి న్యాయము యథార్థత విశ్వసనీయత అనేటటువంటి ఈ లక్షణములు క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటివిగా మనం గ్రహించాలి మన క్రైస్తవ సంఘాల్లో మన క్రైస్తవ నాయకత్వంలో క్రైస్తవ పరిచర్యల్లో సంఘంలో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరూ మరి సంఘములో పనిచేసేటటువంటి నాయకులు సంఘంలో పనిచేసేటటువంటి పాస్టర్లు సంఘ కాపరులు వీరందరూ కూడా కలిగి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే పరిశుద్ధత పవిత్రత ఈ పవిత్రత లేకుండా పరిశుద్ధమైనటువంటి పరిచర్య మనం చేయకూడదు దేవుని సేవకులుగా పరిచారకులుగా నాయకులుగా యాజకులుగా పిలువబడేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది దేవుని సంఘము పవిత్రమైనటువంటి సంఘం యేసుక్రీస్తు తన పరిశుద్ధమైనటువంటి రక్తముతో కొనుక్కున్నటువంటి సంఘము ప్రతి ఒక్కరిని కూడా యేసు పిలుచుకున్నాడు సంఘములో ప్రతి ఒక్కరు కూడా ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తములో కడుగుబడినటువంటి వారు ఈ కడుగబడినటువంటి సంఘము దేవుని సంఘం క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మీద యేసు క్రీస్తు యొక్క పునరుద్ధాన ఆ శక్తి మీద కట్టబడినటువంటి సంఘం ఈ సంఘం దీనికి ప్రతినిధులుగా మనం ఉన్నాము అంటే మన యొక్క పరిచర్య పరిశుద్ధమైనటువంటి పరిచర్యగా ఉండాలి నీతి కలిగినటువంటి పరిచర్య యథార్థమైనటువంటి పరిచర్య విశ్వసనీయతతో కూడినటువంటి పరిచర్య అనేది మనం కలిగినప్పుడు ప్రభువు మనల్ని దీవిస్తాడు ప్రతి సంఘము సంఘ సభ్యులు విశ్వాసులు నాయకులు ప్రతి ఒక్కరము కూడా ఈ పరిశుద్ధత అనేది మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఎప్పుడైతే దేవుని జనాంగము ఆదికాండములో మనం చూస్తాం ఆదాము చేత పాపము ప్రవేశించిందో అప్పటి నుండి ప్రజలు మరి అపవిత్రతలోనికి వెళ్ళిపోయారు అపవిత్రతలోనికి వెళ్ళినప్పుడు దేవుడు సంతాపపడ్డాడు ఎందుకు నరులను చేశాను అని ఆయన సంతాపపడినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం దేవుడు నరులను చేసినందుకు సంతాపపడిను మరలా నోవాహు కాలంలో దేవుడు మరలా రీజనరేషన్ ఆయన చేశాడు సృష్టిని మరలా ఆయన పాపాన్ని తీసివేయడానికి తన యొక్క తన సృష్టిని మరలా ఈ జల ప్రళయం ద్వారా ఆ పాపమంతటినీ కూడా ఆయన తీసివేసి ప్రజల్లో ఉన్నటువంటి భయంకరమైన దుర్మార్గత పోవడానికి దేవుడు జలప్రళయాన్ని రప్పించాడు సృష్టి తర్వాత రెండు వేల సంవత్సరాలకు ఈ జలప్రళయం ద్వారా అప్పుడు ఉన్నటువంటి దుర్మార్గత అనితి అక్రమంతా కూడా తుడిచివేయడానికి దేవుడు ఒక పథకము ద్వారా జలప్రళయం ద్వారా సర్వ సృష్టిని కూడా ఆయన నాశనం చేశాడని తెలుస్తుంది తిరిగి మరలా నోవాహు ద్వారా మరల ఈ రీజనరేషన్ ఫార్మేషన్ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు కానీ హృదయములో ఉన్నటువంటి పాపము తీసివేయటానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి తన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించి ఆ రక్తముతో మనలను శుద్ధీకరించాడు ఎవరైతే ఈ రక్తములో శుద్ధీకరించబడతారో ఎవరైతే దేవుని దగ్గర పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడతారో అట్టివారు మాత్రమే పరిశుద్ధులుగా తీర్చబడతారు దేవుడు తన ప్రజలకు అనేకమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు ఆది నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి ఐదు పుస్తకాల్లో దేవుడు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి దీన్నే ధర్మశాస్త్రము అంటాం ద బుక్స్ ఆఫ్ లా ధర్మశాస్త్రము అని పిలువబడేటటువంటి ఈ గ్రంథముల్లో నుండి అనేకమైనటువంటి ఆజ్ఞలు శాసనములు దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు వాటిని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్ర ప్రకారంగా దేవునికి సమీపస్థలముగా ఉండడానికి తన ఏకైక కుమ్మాడు అయినటువంటి యసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ధర్మశాస్త్రము నెరవేర్చి పాప జీవితంలో ఉన్నటువంటి మనలను పవిత్రతలోనికి నడిపించి తన పవిత్రమైనటువంటి రక్తము ద్వారా శుద్ధీకరించి పరలోక వారసులుగా చేయడానికి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనం కూడా పరిశుద్ధతలోనికి నడవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు గ్రీకు భాషలో ఎలిక్రేనేస్ అనేటటువంటి మాట ఇవ్వబడింది ఎలిక్రేనేస్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే సిన్సియర్ హానెస్ట్ ఫెయిర్నెస్ అండ్ జస్టిస్ స్వచ్ఛత యథార్థత నీతి న్యాయము ఆంతర్య జీవితంలో నీతి న్యాయముతో జీవించాలి బాహ్య జీవితంలో నీతి న్యాయముతో మనం జీవించాలి అంతేకాని మన మనసులో ఒకటి హృదయంలో ఒకటి బయట ఒకటి ఉండటం అనేది ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఏమని పిలిచాయంటే వేషధారణ హిపోక్రసీ అని పిలిచాడు హిపోక్రసీ అనేది దేవుని దగ్గర అది పనికి లక్షణం వేషధారణ అనేది దేవునికి ఇష్టం లేదు ఆంతర్య జీవితంలో ఉన్నటువంటి ఆ పవిత్రత బాహ్య జీవితంలో కూడా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కాబట్టి అపోజన్ పౌలు గారు ఎఫీసీకులు రాస్తూ ఐదవ అధ్యాయమును ఒకటి నుండి ఏడు వచనాలు ఏమని రాస్తారంటే పవిత్రతను కాపాడుకునటానికి అనేకమైనటువంటి సూచనలు ఆయన చెప్పాడు మన పవిత్రతను మనము కాపాడుకోవాలి ఈ పవిత్రతను మనం కాపాడుకోవడానికి అనేకమైనటువంటి మరి సూచనలు భక్తుల ద్వారా మనకు ఇవ్వబడినటువంటివి ఒకటి దీనిలో మనం చూసేటటువంటిది ఏమిటంటే ద ఫ్రూట్ ఆఫ్ లైట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆల్ దట్ ఈస్ గుడ్ రైట్ అండ్ ట్రూ మంచితనము నీతి సత్యము అనేటటువంటి దానిలో ఈ లక్షణాలు ఇమిడి ఉన్నాయి మంచితనము మరి ఔదార్యము ప్రేమ శాలి ఇతరులెడల మనం ప్రవర్తించే విధానము మంచితనము అనే దానిలో చెప్పబడింది రెండవది నీతి రైచియస్నెస్ నీతి అనేది మానవుని ఎడల దేవుని ఎడల మనము నీతి న్యాయము కలిగిన సందర్భంలో దేవుడు మనల్ని దీవిస్తాడు మూడవది సత్యం సత్యం అనేది మనము కలిగి ఉండాలి ప్రభుత్వ యేసు క్రీస్తు ఆయన సత్యముగా పిలువబడ్డాడు సత్యము అబద్ధపు జీవితము కాకుండా సత్యవంతమైనటువంటి జీవితం కలిగినప్పుడు అది దేవునికి మహిమ మనకు దీవెన నమ్మకత్వము నిజాయితీ అన్యోన్యత అనేటటువంటి మాటలు ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నది కాబట్టి ఉప్పు వెలుగు అనేటటువంటి ఈ లక్షణము మరి దేవుని ఎడల మనం పవిత్రత కలిగి మనుషుని పవిత్రత కలిగి ఉండటం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి మహా గొప్ప లక్షణము అని మనము తెలుసుకుంటూ ఉన్నాం ఒకటి మరి దీన్ని ప్యూర్ అన్నాం ప్యూర్ ప్యూర్ అంటే స్వచ్ఛత పవిత్రత పరిశుద్ధత రెండవ లక్షణం ఏంటంటే ప్రిజర్వ్ భద్రపరుచున్నది రక్షించున్నది రక్షక సాధనము రక్షణ సాధనము అని పిలువబడుతుంది చెడిపోయేటటువంటి పదార్థాలను నిల్వ ఉంచడానికి ఉప్పును మనం ఉపయోగిస్తాం చెడిపోయే పదార్థాలను అవి మరలా బాగుపడాలంటే వెలుగు అనేది ఉపయోగపడుతూ ఉంది వెలుగు ఉప్పు ఈ రెండు సాల్ట్ అండ్ లైట్ ఈ రెండు ఏం చేస్తాయి అంటే ఇట్ ప్రొడ్యూస్ లైఫ్ జీవితాన్ని ప్రసాదిస్తాయి ప్రిజర్వ్ ఇన్ సేఫ్ పదార్థాలను సమాజాలను బాగు చేయడానికి ఉపయోగపడేటటువంటి మహా గొప్ప లక్షణం యేసు క్రీస్తు శిష్యులను పిలుచుకున్నాడు పేతురు యాకోబు యోహాను లాంటి మరి శిష్యులను ఆయన పిలుచుకున్నాడు వారు సముద్రంలో చేపలు ఉన్నారు గలలయ సముద్రంలో పేతురు యాకోబు యోహాను వారి దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని ప్రభు చెప్పాడు మనుషులను పట్టి జాలర్లుగా చేస్తాను చేపలు పట్టి బొట్టలోనికి తీసుకొని బ్రతికినటువంటి చేపలను వారు అమ్మి వారు డబ్బులు సంపాదించుకునేటటువంటి వ్యాపారంలో ఉన్నారు జాలర్లు బ్రతికినటువంటి చేపలను తీసుకొచ్చి వారు చంపేటటువంటి ఆ ప్రక్రియలో ప్రభువు పిలిచినటువంటి పిలుపు ఏమిటంటే మిమ్మలను మనుషులు పట్టే జాలర్లుగా చేస్తా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ సమాజంలో పాపబంధకాల చేత పాడైపోయినటువంటి మనుషులను చెడిపోయినటువంటి హృదయాలను చెడిపోయినటువంటి జీవితాలను మీరు పట్టుకోవాలి పట్టుకొని మనుషులుగా మీరు బ్రతికించాలి మనుషులను పట్టేటటువంటి జాలలు సమాజాలని బాగు చేయడానికి సమాజాలకు దేవుని యొక్క రక్షణ కల్పించేటటువంటి ఆ గొప్ప బాధ్యత ఆనాడే దేవుడు వారికి అనుగ్రహించాడు నన్ను వెంబడించండి మిమ్మల్ని మనుషులు పట్టే జనులుగా చేస్తా చెడిపోయినటువంటి చనిపోయినటువంటి మానసికంగా ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి మనుషులను సమాజాలను మీరు బ్రతికించగలిగినటువంటి శక్తిని మీకు నేను ఇస్తాను కాబట్టి మీరు వెంబడించండి ఉన్నప్పుడు వారు యేసును వెంబడించారు మూడున్నర సంవత్సరాల తర్వాత శిష్యులు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వారు ప్రపంచమంతా వారు సంచరించి అనేకమైనటువంటి సమాజాలను మనుషులను వారు పట్టుకొని మరి దేవునికి సాక్షులుగా ఉన్నారు అనే విషయంలో చరిత్రలో మనం చూస్తాం అనేక మందిని రక్షించారు మానసికంగా ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి వారిని మరణించినటువంటి వారిని వారు రక్షించి క్రీస్తు కొరకు వారి జీవితాలని మరి ఉపయోగకరమైనటువంటి జీవితాలుగా చేశారు మీరు నన్ను వెంబడిస్తే నేను మనుషులు పట్టే జనాలుగా చేస్తాను రోజున ప్రభువు మనల్ని అడుగుతున్నాడు ప్రభువు మనల్ని పిలిచినప్పుడు ఆయన కొరకు మనం జీవించగలిగితే మనము మాత్రమే జీవించడం కాదు కానీ ఇతరులను కూడా మనం బ్రతికించగలగాలి మనం దేవుని చేత పిలువబడ్డాము పిలువబడినటువంటి మనము పవిత్రతను మనం కలిగి ఉండి ఆ పవిత్రత ద్వారా ఇతరులను కూడా బ్రతికించగలిగినటువంటి ఆ శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా మనము పొందుకోవాలి ఆ శక్తి ఎక్కడ నుండి వస్తుంది అంటే కేవలం దేవుని యొక్క ఆత్మ చేతనే కేవలం పరిశుద్ధాత్మ శక్తి చేతనే మనము జీవించగలము ఇతరుల జీవింప చేయగలము పేతుడు మొదలుకొని శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ రాకముందు వారు బలపడలేదు పరిశుద్ధాత్మ వారి మీదకి రాకముందు వారు బలపడలేదు కానీ మూడున్నర సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో వారు గొప్ప శక్తివంతులు అయిపోయారు వారు నడుస్తుంటే వారి నీడపడి రోగులు బాగయ్యారు స్వస్థతపరిచారు అద్భుతాలు చేశారు అనేక మంది జీవితాలను వారు బాగు చేశారు పరలోక రాజ్యానికి వారిని సిద్ధపరిచారు కాబట్టి ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు ఏమంటాడంటే యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ నేను లోకమునకు వెలుగై ఉన్నాను మీరు నన్ను వెంబడించినప్పుడు ఈ వెలుగులో మీరు కూడా ప్రయాణం చేసినప్పుడు మీరు పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారని ప్రభునేటువంటి యేసుక్రీస్తు చెప్పాడు ఇచ్చి యోహాను యేసును లోకానికి పరిచయం చేస్తూ ఇదిగో నిజమైనటువంటి వెలుగు ప్రకాశించుతున్నది అని ఆయన తెలియచేశాడు వ్యవహాన్ భక్తుడు మొదటి పత్రికలో మొదటి అధ్యాయం ఐదవ ఏమన్నాడు ఏమన్నాడంటే గాడ్ ఈస్ లైట్ దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగు లోకములో ప్రకాశించుతున్నది కాబట్టి ఈ వెలుగు అన్నీ సమస్తమైనటువంటి మరి వాటికంటే శ్రేష్టమైనటువంటిది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి వెలుగు అంటే పవిత్రత వెలుగు అంటే పరిశుద్ధత వెలుగు అంటే బహిరంగముగా ఓపెన్గా మనం అన్ని కూడా చూడగలం ఎంతో మేలుకరమైన జీవితం అదే చీకటి అంటే అది సాతానుకో పాపానికి గుర్తుగా ఉంది చీకటి అంటలో అంతా గందరగోళమే చీకటిలో అంతా మరి మనకేమీ కనపడనటువంటి పరిస్థితి అంధకారము అలాంటి పరిస్థితుల్లో నుండి మనల్ని నడిపించేటటువంటి వాడు అనేటువంటి యేసుక్రీస్తు అందుకనే అందుచేత పౌలు గారు ఎస్ఎసీకు రాసినటువంటి పత్రికలో ఆరవ అధ్యాయము పన్నెండు నుండి పద్దెనిమిది వచ్చినాల్లో మరి ఆయన ఏమంటాడంటే ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులతోనూ దురాత్మల సమూహముతో మనం పోరాడాలంటే వెలుగును కలిగి ఉండాలని ఆయన తెలియచేశాడు కాబట్టి వెలుగు ఉప్పు అనేటటువంటి పదార్థాల ద్వారా మనము దేవుని యొక్క పరిశుద్ధత మనం కలిగి ఉండాలి అలాగే ఇతరులను కూడా మనము వెలిగించాలి పరిశుద్ధత ద్వారా మరి ఇతరులు జీవించడానికి మనము సహాయం చేయాలని ఈ సందర్భంలో మీకు తెలియచేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఉప్పు ఏ విధమైనటువంటి మంచి రుచిని కలిగిస్తూ ఉందో అలాగే మన జీవితాలకు కూడా మరి శ్రేష్టమైనటువంటి రుచిని కలిగించేటటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ముప్పై మూడవ కీర్తన మరి రెండు వచనాలు పాడుకొని మనం ప్రార్థన చేసుకుందాం యోహోవా గద్యముందాట జనంబు లారముకోడి యోహోవా గద్యముందాట జనంబు రమృకుడి యోహోవా దేవుడే సుమి సృజింప జంపకార్త ఏ సృజింప జంపకర్ యే యోహో గధ్యమోందాట జనబూల కుడి స్వశక్తి చేతనాయనే మమోన్ సృజించే మాటిచే భ్రమించు గోరీతిగా దపంగా మళ్ళీ చేర్చేను దపంగా మళ్ళి జేచేను యహో వా గద్యమొందాట జనంబూలారముక్రూడీ సుకీర్తి పాడిగోం పులై ప్రసిద్ధి చేతు మాయాన జగత్తు వేయి స్తుతించు దివ్యమోధ్వని స్తించు దివ్యమోధ్వనిం ప్రభూత్వా ము అగోన్ని ప్రేమ నిత్యము శ్రీరాంబూని దుసత్యము నెల్ల కాలాము వసించు నెల్ల ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి సర్వోన్నతుడైన దేవ మమ్మలను దీవించుము ఆశీర్వదించుము ఈ వాక్యము విని మరి ఈ వాక్య ప్రకారము నడుచుకోవడానికి అనేక మందికి నీ కృపదయ చేయము ఈ ఉప్పు ఉప్పువలే మరి రుచికరంగాను పవిత్రంగాను మేము జీవించే కృపను గ్రహించము వెలుగువలే ప్రభు నీ వెలుగై ఉన్నావు కాబట్టి మేము కూడా వెలుగులో ఉండి నీలో పటిష్టమైన విశ్వాసాన్ని కలిగి జీవించే కృప దయచేయము ప్రభు ఈ వాక్యం విన్నవారిని ప్రభు నీవు దీవించి ఆస్వాదించి ప్రత్యేకంగా బలపరచుమని మా ప్రభువును రక్షకుడి నేసుక్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు నేసుక్రీస్తు కృప తండ్రిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిత్య సహవాసము సమాధానము సకల దీవెనెలు మనందరకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయిండునగాక ఆమెన్